వెల్కమ్స్ టు ఆరోగ్య సూత్రాలు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీరు మొబైల్ నుండి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. హై మై డియర్ ఫ్రెండ్స్, శివుడికి ఎక్కువగా ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్లిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం మొదలవుతుంది. అలాగే ఈ కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో భక్తులంతా రోజు శివనామ స్మరణ చేస్తూ ఉంటారు. పురాణ కాలం నుంచి ఈ మాసం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ నెలంతా అందరూ ఆ పరమేశ్వరుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతిరోజు శివాలయానికి వెళ్లి ఆ మహాశివుడికి అభిషేకాలు, పూజలు, నోములు, వ్రతాలు ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో తెల్లవారుజామునే లేచి చల్లటి నీటితో తలస్నానం చేసి తులసి కోట దగ్గర దీపం పెడితే ఎంతో పుణ్యం వస్తుందని మన పురాణాల్లో, గ్రంథాల్లో ఎప్పుడో లిఖించారు. అలాగే ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు 365 వత్తులు వెలిగిస్తే ఈ ఏడాది అంతా ఆ భగవంతుడి ముందు దీపం వెలిగించినట్లు అవుతుంది. నోములు, వ్రతాలు కూడా ఈ మాసంలో ఎక్కువగా చేస్తారు. ఎంతో పుణ్యమైన ఈ మాసంలో మాంసాహారం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు చాలా దూరంగా ఉంటే మంచిది. శివుడికి బోలా శంకరుడు అని ఎంతో పేరుంది. ఆయనకు భక్తితో కొంచెం మనం ఏది ఇచ్చినా చాలు, మనం ఏది కోరినా అది నెరవేరుస్తాడు. మనకున్న బాధలు, కష్టాలు అన్నీ కూడా ఆయన స్వీకరించి ఆనందాన్ని, సుఖాన్ని మనకందజేస్తాడు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో కొంతమందికి భక్తి ఉన్నప్పటికీ వారికున్న పరిస్థితులను బట్టి లేదా ఉద్యోగ వ్యాపార రీత్యా పూజల కోసం సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అయితే అలాంటి వారు ఆ పరమశివుడికి ఒక్క పని చేస్తే చాలు. ఆయనకు మీరు రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న శివుడి ఫోటో దగ్గర కానీ, శివలింగం దగ్గర కానీ రాగి పాత్రలో నీళ్లను సమర్పించి ఓం నమ శివాయ అని ఆయన నామాన్ని స్మరించండి. అంతే, ఆ పరమేశ్వరుడు మీ సమస్యలన్నీ పోగొట్టి మీరు కోరిన కోరికలను తప్పకుండా తీరుస్తాడు. మీరు చేయాల్సిందల్లా స్నానం చేసిన వెంటనే ఆ పరమశివుడికి రాగి పాత్రలో నీళ్లు పెట్టడమే. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు. అప్పటి వరకు సెలవు. బాయ్, టేక్ కేర్.